మావా, మేము ఫస్ట్ టైం చదువుకుంటున్నాం, మమ్మల్ని ఆశీర్వదించు. ఆశీర్వదించాను, ఫస్ట్ టైం చదివితే పాస్ అవ్వరా? నాకు తెలుసులే కానీ, ఎక్స్ట్రాలు మాట్లాడకుండా ఎక్కువ మార్కులు రావాలంటే ఎలా చదవాలో చెప్పు. ఏముంది, బాగా చదవడమే. అందుకే రా, నిన్ను బాగా చదవమంది. నేను చదివితే మీకెలా మార్కులు వస్తారా? నీ పేపర్ చూసి రాస్తాంగా. మీరు మారరా, మమ్మల్ని మార్చడానికి నువ్వు ఏమైనా మారుతావా? నువ్వు చదువుకోవే, పదండ్రా. పూజారి గారు, ఈ నాలుగు పెన్నులు దేవుడి పాదాల దగ్గర పెట్టండి. నా పెన్ను అన్నిటికంటే ముందు పెట్టండి. పేపర్ మీద పెన్ను పెడితే పరీక్షలు పెన్నే రాయాలి. ఏ, మీరు రాయరా? చదివి రాయడం అందరు చేసే పని పూజారి గారు. చదవకుండా పరీక్షలు రాసి పాస్ అయి ఈ లోకానికి దేవుడు ఉన్నాడని తెలియజేయడమే మా ధ్యేయం. ఎలా ఉంది? అందాలంగా ఉంది. అలాగే ఉంటుంది, మీరు వెళ్ళి పూజ చేయండి. అలాగే. ఊరి దరిద్రులారా, మీరు కష్టపడి చదివితే రాస్తారా పెన్నులు, నా పాదాల దగ్గర పెడితే ఏ రాస్తాయి మీ శార్థం? రే, దేవుడు మాట్లాడినట్టున్నాడు రా, నీకేమైనా వినిపించిందా? రే, ఇంకోసారి దేవుడు మాట్లాడాడు అన్నావో, దేవుడి దగ్గరికి పంపించేస్తా. మా పెన్నులు పరీక్షలు బాగా రాయాలి స్వామి. బాబు, అందరూ ఎగ్జామ్ రాసుకుంటుంటే నువ్వేంట గడియారం వంక అలా చూస్తున్నావు? ఏమి లే సార్, ఈ కింది మూడింటికి సమాధానం రాయండి అనుంది. ఆ మూడు ఎప్పుడవుతుందా అని చూస్తున్నాను. ఆహా, ఏ నాలెడ్జ్ రా బాబు నీది. ఒరే బాబు, మూడింటికి సమాధానం రాయమంటే మూడు గంటలకు రాయమని కాదురా, ఈ క్వశ్చన్స్ లో మూడింటికి రాయమని. ఓహో, నాకు తెలుసు గానీ మీరు వెళ్ళండి. నీకు తెలదన్నా తెలుసులేరా. మీ గర్ల్ ఫ్రెండ్ గారు ఎగ్జామ్ రాస్తున్నారు, సాయంత్రం మాట్లాడండి, నా దగ్గర ఉంచుతానమ్మా. అలా ఆన్సర్ గుర్తొచ్చింది సార్. ఆన్సర్ గుర్తుకొస్తా అరుస్తా. జాన ఎగ్జామ్ హాల్ అనుకున్నా, సినిమా హాల్ అనుకున్నా. మరి మీరు ఎందుకు వస్తున్నారు సార్? ఇది సినిమా హాల్ అనుకున్నారా, ఎగ్జామ్ హాల్ అనుకున్నారా? ఎవడరా క్వశ్చన్ పేపర్ తయారు చేసింది? ఒక్క ప్రశ్న తెలిసింది వలే. బాబు బక్క ప్రాణి, ఆ క్వశ్చన్ కి ఆన్సర్ నన్ను అడుగుదాం అనుకుంటున్నావు కదూ? లేదు, మీకు తెలియదే నాకు తెలుసు. బాబు డుమ్ము సార్, మంచి నిద్ర చెడగొట్టేశారు. ఏం లేదు, ఎయిర్ కూలర్ ఏమన్నా పెట్టించమంటావేమో అని నిద్ర లేదు. అక్కర్లేదు సార్, రాత్రంతా రెస్ట్ లేకుండా చదివాను, అందుకని మూడు గంటలు రెస్ట్ తీసుకుంటున్నాను. మరి ఎగ్జామ్ ఎవరు రాస్తారు బాబు? అక్టోబర్ లో రాస్తాను సార్, డిస్టర్బ్ చేయకండి సార్. రోజులు టూ మచ్ గా మారిపోయినాయి, మనమే అర్థం చేసుకోవాలి.